చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. ఏ తప్పు చేయని వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలంతా ఖండిస్తున్నారని చెప్పారు. సైకో ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఓటర్లు ఎదురు చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ 42వ డివిజన్లో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి బేగ్ విస్తృతంగా పర్యటించారు. ఈరోజు బాబుతో నేను అనే కార్యక్రమం మేమందరం కూడా నిర్వహిస్తున్నాం. లలిత నగర్లో ఈరోజు పర్యటిస్తుండగా ప్రజలందరినీ కలిసి ఏదైతే గత 34-35 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బంధించి జైలులో పెట్టి జరుగుతున్న తీరుని ప్రజలందరూ కూడా ఈరోజు మనం ముందుకెళ్ళి అడుగుతూ ఉంటే చాలా ఆవేదన చెందుతుంది. ఎందుకంటే తెలుగువాడు ఎక్కడున్నా సరే ప్రపంచంలో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి ఫోన్లు చేసి ఇలాగ రాష్ట్రంలో ఇంత ఘోరం జరుగుతుందంటే మీరందరూ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారని కూడా వాళ్ళ పిల్లలు కూడా అడుగుతున్నారు. ఈరోజు ఎంతోమంది పిల్లలు ఇక్కడ బెంగళూరులో హైదరాబాద్లో వర్క్ చేస్తుంటే కూడా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాలందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు బాబు గారు. ముఖ్యంగా ప్రజలందరూ ఈరోజు చేయని నేరానికి ఆయన శిక్ష ఏంటి అని చెప్పి నిలదీస్తుంటే ఈ యొక్క సైకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎక్కడ కూడా చెవుల మీద కూడా ఈగవాలన్నట్టు కూడా లేదు. మేము ఒకటే అంటున్నాం, ఈ యొక్క అక్రమ కేసులు మీరు ఎన్ని బనాయించినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఏది నిరూపించలేరని చెప్పి కూడా మేము అందరూ చెప్తా ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఈ సైకో ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి అమ్మా చెయ్యని నేరానికి అబద్ధాలు దొంగ కేసులు పెట్టి నారా చంద్రబాబులో జైల్లో పెట్టించింది ప్రభుత్వం. ఇలాంటి వాళ్ళుంటే రేపు మంచి వాళ్ళకి స్థానం ఉండదు, మంచి వాళ్ళందరూ కూడా జైలు పంపించే విధానం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది.